నందమూరి బాలకృష్ణకు సినిమా ఇండస్ట్రీలోనూ అలాగే రాజకీయ రంగంలో ఎంతటి ఇమేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి వ్యక్తి తాజాగా భార్య కాళ్ళు పట్టుకోవడంపై వివరణ ఇవ్వడం ఏంటి అని అనగానే చాలామందికి సందేహం కూడా కలుగుతుంది. ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆయన తన శ్రీమతి వసుంధరాదేవి గారి కాళ్ళు పట్టుకున్నారా లేక ఏదైనా ఒక సందర్భం వచ్చి ఇలా మాట్లాడారా అనే విషయం గురించి తెలుసుకోవడానికి అభిమానులు కుతూహలంగా ఉన్నారు. బాలయ్య భార్యగాళ్ళు పట్టుకోవడంపై చేసిన షాకింగ్ కామెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ తాజాగా తెలుగు ఓటీటీ ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్వికే అనే షోకి హోస్ట్గా వ్యవహరిస్తూ ఎంతోమంది సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ తన స్పీడును చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతేకాదు, ఆరుపదుల వయసులో కూడా బాలయ్య ఇంటర్వ్యూలను హ్యాండిల్ చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ షోలో బుల్లెట్ బండిలో దూసుకోబోతున్నారు బాలయ్య. రీసెంట్గా తన షోలో రానాను ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈ షోలో రానాకు బాలకృష్ణకు మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన ఓ ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమో చూస్తుంటే బాలకృష్ణ రానాను బాగా ఆడబట్టించినట్లు తెలుస్తోంది. ఇక కొన్ని ప్రశ్నలను కూడా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నలలో భాగంగానే మీ శ్రీమతితో గొడవ పడినప్పుడు మీలో ముందు సారీ చెప్తారా అని అడిగినప్పుడు బాలకృష్ణ వెంటనే తానే అన్నట్లుగా ఓ షోకార్ని చూపించారు. అంతేకాదు, మీరు ఎప్పుడైనా మీ భార్య కాళ్ళు పట్టుకున్నారా అని రానా అడగగా నీకెందుకయ్యా అని సరదాగా రివర్స్ అయ్యారు బాలకృష్ణ. కృష్ణునంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు, బాలకృష్ణుడు ఎంత అనడంలో షోలో నవ్వులు మిన్నిపోయాయి. భార్య కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదు అంటూ బాలకృష్ణ ఇచ్చిన తెలివైన సమాధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈ షో పూర్తిగా చూడాలంటే జనవరి 7 వరకు వేచి చూడక తప్పదు.